हेलो फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु टेक्लॉन्च। फ्रेंड्स, मनम ई रोज़ ई वीडियोलो मनको फ्यूचर लो राबोये ई ओक्क ओप्पो A52 मोबाइल गुरिंचि अयिते कंप्लीट गा दीनि ओक्क डीटेल्स एंटि, तर्वात स्पेसिफिकेशन्स एंटि, तर्वात मन इंडियालो एप्पुडु लॉन्च अवुतुंदि, इवन्नी ई वीडियोलो अयिते क्लियर गा तेलुसुकुंदाम। ओकेना फ्रेंड्स, इंकेंदुकु आलस्यं, इप्पुडैते मन वीडियोनि स्टार्ट चेद्दाम। फ्रेंड्स, ముందుగా చూసినట్లయితే యాక్చువల్ గా ఇప్పుడు మనకు లాక్ డౌన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి, సో ఈ లాక్ డౌన్ పీరియడ్ ఎప్పుడు అయిపోతుందో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏమంటే ఈ యొక్క May 3rd వరకు మనకు లాక్ డౌన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మనం అప్పటిదాకా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు। కానీ ఇప్పుడు కేసెస్ చూసుకుంటే మనకు 20,000 కేసెస్ అయితే నడుస్తున్నాయి అన్నమాట మన ఇండియాలో। సో మరి ఇవి రాను మనకు తక్కువ అయితే ఈ యొక్క లాక్ డౌన్ పీరియడ్ అనేది మనకు ఎత్తేసేకు చాలా వీలుగా అయితే ఉంటుంది। సో నేను చెప్పానని కాదు, ప్రతి ఒక్కరైతే ప్రే చేయండి మన ఇండియా నుంచి ఈ యొక్క కరోనా వైరస్ మనకు దూరంగా కావాలని। సో నేను కూడా అదే అనుకుంటున్నాను। ఇంకో విషయం ఏమంటే మీరైతే ఎక్కడ బయటకైతే వెళ్ళకండి, సో దయచేసి ఇంట్లో అయితే ఉండండి। సో నాకు తెలుసు ఫ్రెండ్స్, ఒక మగవాడిగా నాకు కూడా ఈ యొక్క ఇంట్లో కూర్చోవడం అనేది మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు ఫ్రెండ్స్, మన ఇండియాలో ఇంత పెద్ద ఈ యొక్క వైరస్ వచ్చినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించాల్సిందే। ఒక ఇండియన్గా అయితే మీరు ఆలోచించండి। సో ఆలోచించి మనకు ఎంత చేత అయితే అంతసేపు మనమైతే ఇంట్లోనే కూర్చుందాం, మనం ఎక్కడికి బయటకైతే వెళ్ళి మన యొక్క ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకోవద్దని ఇక్కడైతే నేను క్లియర్గా చెప్తున్నాను। సో హవెవర్, ఇప్పుడైతే మనం ఈ యొక్క ఒప్పో A52 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా దీని యొక్క డిజైన్ గురించి అయితే చెప్తాను। ఇక్కడ డిజైన్ చూసినట్టయితే యాక్చువల్గా మనకు బ్యాక్ సైడ్ అంటే ఈ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకు శాంసంగ్ S20 ఈ యొక్క మొబైల్స్కి ఏ విధంగా ఈ యొక్క కెమెరా మోడల్ వచ్చిందో, సో అదే విధంగా ఈ యొక్క ఒప్పో A52 మొబైల్ కూడా వస్తుందన్నమాట। యాక్చువల్గా దీంట్లో మనకు టాప్ హైలైట్ వచ్చేసి దీంట్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది, అంతేకాక ఫ్రంట్ టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకు ఈ యొక్క పంచ్ హోల్ కెమెరా ద్వారా అయితే వస్తుందన్నమాట। అండ్ టాప్ హైలైట్ ఇంకోటి చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది ఈ యొక్క ఒప్పో A52 అనేది। ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం। ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చినట్టు ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది। ఇది చూసుకున్నట్టయితే మనకు 6.52 ఇంచ్ ఈ యొక్క ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో అయితే రాబోతుంది ఈ యొక్క ఒప్పో A52 మొబైల్ అనేది। తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూసుకుంటే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండదు, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉండదు। దీనికి మనకు రీసెంట్గా వచ్చిన ఈ యొక్క Poco X2 మొబైల్ చూసే ఉంటారు కదా, సో ఆ యొక్క మొబైల్ లాగా దీంట్లో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట। మరి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే విషయంలో మనకు చాలా మంచి డిస్ప్లే అయితే ఇచ్చారు, అంతేకాక మీరు ఒక వీడియోస్ కానివ్వండి, తర్వాత మూవీస్ కానివ్వండి, తర్వాత ఇలా పబ్జి ఇలాంటివి ఆడేటప్పుడు మీకు కొంచెం వైడ్ యాంగిల్గా అయితే కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఈ యొక్క డిస్ప్లే అనేది మనకు పెద్దగా ఉండడం ద్వారా మనకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా డబుల్ అయితే అవుతుంది। ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే విషయంలో మనకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు। తర్వాత మనం కెమెరాకి జంప్ అవుదాం। ఇక్కడ కెమెరా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఒప్పో A52కి మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట। మరి బ్యాక్ సైడ్ అవి ఏవేవి కెమెరాస్ అనేవి ఇప్పుడైతే తెలుసుకుందాం। మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 12 MP అనమాట। ఇప్పుడు చూసినట్టయితే మనకు 48 తర్వాత 64 108 MP దాకా అయితే నడుస్తుంది। వీళ్ళు చూసినట్టయితే మనకు ఇంకా 12 MP కెమెరా ఇచ్చినట్టు ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది, అంతేకాక మనకు 8 MP + 2 MP + 2 MP అనమాట। ఫస్ట్ 12 MP కెమెరా వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8 MP వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2 MP + 2 MP వచ్చేసి ఇది మ్యాక్రో సెన్సర్ కోసం, అలాగే ఈ యొక్క డెప్త్ సెన్సర్ అనమాట। సో ఈ రకంగా ఈ యొక్క 4 కెమెరాస్ అయితే మనకు వర్క్ చేస్తాయి। తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు పంచ్ హోల్ కెమెరా ద్వారా అయితే వస్తుంది, అందులో చూసుకున్నట్టయితే మనకు 8 MP ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారు। మరి కెమెరా పనితనం అనేది మనకు అంతా ఒక 100%కి నేనైతే ఒక 70% రేటింగ్ అయితే ఇస్తాను, సో ఈ రకంగా అయితే ఈ యొక్క కెమెరా అనేది ఉండబోతుంది। తర్వాత ఇది మనకు ఏది ఎక్కడి వరకు రికార్డ్ చేస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందాం। ముందుగా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే అప్ టు 4K at 30 FPS అయితే రికార్డ్ చేస్తుంది, అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ప్రతి మొబైల్ లాగే ఈ యొక్క మొబైల్లో కూడా మనకు 1080p అంటే ఫుల్ HD అట్ 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది అనమాట। సో ఓవరాల్గా మనకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, కానీ మరీ అంత బాగా అయితే ఉండదనమాట, ఎందుకంటే దీంట్లో మనకు 12 MP కెమెరానే ఇచ్చారు। నేను చెప్పాను కదా 100%కి నేనైతే 70% అయితే ఇస్తాను ఈ యొక్క కెమెరా రేటింగ్ కోసం। తర్వాత మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం। ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్ అనమాట। దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకు బెస్ట్ కంపెనీది ఈ యొక్క క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారు। ఇది వచ్చేసి మనకు 11 nm టెక్నాలజీతో అయితే వస్తుంది, అంతేకాక మనకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఉంటుంది। తర్వాత దీని యొక్క OS చూసుకుంటే మనకు కలర్ OS 7.1 ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్తో అయితే ఉంటుందన్నమాట। మరి ఈ యొక్క ప్రాసెసర్ మనకు పబ్జీ ఆడడానికి వస్తుందా, తర్వాత మొబైల్ స్పీడ్గా ఉంటుందా అనే డౌట్స్ అయితే మీకు ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్తో మీరు పబ్జీ అనేది ఆడుకోవచ్చు, మీకు మరీ అంత ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండవన్నమాట। సో హవెవర్, ఆ యొక్క గేమ్ ఆడేటప్పుడు మీకు కొంచెం హీట్ అనేది అవుతుంది, కానీ మరీ అంత హీట్ అనేది కాదు, మీరు కొంచెం అనుభవం అంటే ఈ యొక్క ఫీల్ అనేది చెందరన్నమాట
అనమాట. సో అంతకుమించి అయితే ఏం లేదు, ఇది చూసుకుంటే మనకు మంచి ప్రాసెసర్ అని ఇక్కడైతే మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో నేను ఏమనుకున్నానంటే ఒక స్నాప్డ్రాగన్ 700 సిరీస్ లో ఈ విధంగా అయితే తీసుకొస్తే మరింత మంచి మొబైల్ అయితే అయ్యి ఉండేది అనమాట ఈ యొక్క ఒప్పో A52. అయినప్పటికీ ఇప్పుడు మనకు ఈ యొక్క క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి కంపెనీ ప్రాసెసర్, మీకు అయితే ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే మెయింటైన్ చేయదు. తర్వాత మనం ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ యొక్క మొబైల్ ఒప్పో A52 వచ్చేసి మనకు 2 ర్యామ్ వేరియంట్స్తో అయితే రాబోతుంది. ఒకటి వచ్చేసి 4GB 64GB, ఇంకో చూసుకున్నట్టయితే మనకు హై ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చేసి మనకు 8GB 128GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇందులో ఇంకొక మేజర్ హైలైట్ చూసుకుంటే ఇందులో మనకు ఇంటర్నల్ స్టోరేజ్ కాకుండా మనకు మెమరీ కార్డు, ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారనమాట. అందులో మీకు అప్ టు 256GB వరకు అయితే ఈ యొక్క మెమరీ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకు చాలా ప్రయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ మీకు ఈవెన్ 128GB కూడా తక్కువ వచ్చినప్పుడు ఈ యొక్క మెమరీ కార్డు స్లాట్ అనేది మీకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డు ఆప్షన్ వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 5000mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. అంతేకాక మనకు రీసెంట్గానే ఈ యొక్క 18W పవర్ ఛార్జింగ్ అనేది మనకు బడ్జెట్ మొబైల్స్కి చాలా అయితే ఇస్తున్నారు. సో దీనికి కూడా మనకు అదే విధంగా 18W పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. అంతేకాక ఇంకొక హైలైట్ చూసుకుంటే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. తర్వాత 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. సో 3.5mm జాక్ ఇచ్చారు, తర్వాత టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట ఈ యొక్క పాయింట్ అనేది. ఎందుకంటే మనకు సేమ్ టైంలో ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఇటువైపు మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇటువైపు మనం ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని వినొచ్చు అనమాట. ఒకవేళ మీరు పబ్జీకి ఈ యొక్క అడిక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాటరీ అనేది ఖచ్చితంగా అయితే డౌన్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క ఛార్జింగ్ పెట్టుకొని ఈ యొక్క ఇయర్ ఫోన్స్ కూడా వినొచ్చు అనమాట సైమల్టేనియస్గా. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ అనేది చాలా సూపర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. కన్ఫామ్గా మనకు 1 డే పక్కాగా అయితే వస్తుందన్నమాట. తర్వాత మనం కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కలర్ చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలరు అలాగే బ్లాక్ కలర్ వేరియంట్స్లో వస్తుందని ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మరి దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, తర్వాత ఇది లాంచ్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడైతే కన్ఫామ్గా అయితే తెలుసుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 10,000కి అలాగే 12,000కి మధ్యలో అయితే ఈ యొక్క ప్రైస్ అనేది ఉంటుంది. మరి 12,000 క్రాస్ అయిందంటే దీనికంటే మంచి మంచి మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ యొక్క మొబైల్ అనేది అప్పుడు వేస్ట్ మనం తీసుకునే అవసరమే లేదు. నాకు చెప్తే ఈ యొక్క మొబైల్ అనేది 12,000 క్రాస్ అయిందంటే ఇంకా అటుపక్క చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ 6 ఉంది, తర్వాత శాంసంగ్ నుంచి చాలా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి, తర్వాత రెడ్మీ నుంచి ఉంది. సో ఇలా మనకు బెస్ట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ యొక్క మొబైల్ అనేది మనకు 10,000-11,000 ఉంటేనే మాత్రమే తీసుకోండి. మరీ 11,000 క్రాస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క మార్కెట్లో అనేది. ఇప్పుడు మనం దీని యొక్క లాంచ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది యాజ్ యూజువల్గా చూసుకుంటే మనకు చైనాలో లాంచ్ అయిన తర్వాత మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది అనమాట. మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతం మనకు లాక్డౌన్ ఈ యొక్క పీరియడ్ అయితే నడుస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చెప్పడానికి అయితే రాదు. మనకు 3rd ఈ యొక్క లాక్డౌన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది కదా. సో ఆ యొక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 నెల లోపలే ఈ యొక్క ఒప్పో A52 మొబైల్ అనేది మనకు ఖచ్చితంగా ఇండియాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. అంతేకాక ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 12,000 బిలోనే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మనకు కొత్త మొబైల్ ఎవరైనా మీకు కావాలని ఈ యొక్క ఒప్పో కంపెనీ నుంచి ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోవచ్చు. మీకు బిలో 12,000 ఉంటేనే ఈ యొక్క మొబైల్ అనేది తీసుకోండి. నేనైతే మరీ చెప్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఒప్పో A52 ఈ యొక్క మొబైల్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.